మంచిగా చూసుకో. గవర్నమెంట్ నుంచి కూడా నీకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యడానికి ఏదుండదో నేను మాట్లాడి డబుల్ బెడ్రూమ్ చేస్తాను. నిన్న చనిపోయిన దాంట్లో యాక్సిడెంట్ చనిపోయిన దాంట్లో వంశకృష్ణ ఉన్నాడు. ఇమ్మీడియట్ గా మీరు విజిట్ చేసి గవర్నమెంట్ నుంచి మామూలుగా ఇక్కడ వాటికి మట్టి ఖర్చులు ఇస్తారు, తర్వాత ఆపద బంధుస్తున్నారు. దాన్ని ఏమున్నదో చూసి ఇమ్మీడియట్ గా విజిట్ చేసి ఆమె సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏదైనా చేయడానికి సాయం చేయడానికి ఉందా ఏందుందో మీరు మాట్లాడండి. లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడు. దాంట్లో 6 మంది ఆడపిల్లలు ఉన్నారు ఆ కుటుంబంలో. చనిపోయిన అబ్బాయికి 6 మంది సిస్టర్. సో ఆ కుటుంబానికి మొత్తం వంశీకృష్ణనే ఆధారం ఆర్థిక. సో 6 మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ నుంచి ఇచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనే కుటుంబాన్ని ఆడుకోవడానికి ముఖ్యమంత్రి గారికి ఒక ప్రపోజల్ పంపించండి. లోకల్ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడండి. నేను చెప్పినాను పరామర్శకు కానీ జరిగిన సంఘటన కనుక్కోవడానికి కానీ ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహకారానికి ఎవరూ అధికారులు రాకపోవడం, ప్రజాప్రతినిధులు వచ్చినా పట్టించుకోకపోవడం ఇది దురదృష్టకరం. నేను స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఒక 10 లక్షల రూపాయలు కుటుంబానికి చేరుకోవాలి. 6 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకు బ్రతికేది కష్టంగా ఉన్నారు కాబట్టి 100 కోట్లు ముఖ్యమంత్రి సహాయం నుంచి అవసరం ఉన్న వాటికి లేని వాటికి ఖర్చు పెడుతున్నారు కాబట్టి స్థానిక శాసనసభ్యుడు యువమిత్రుడు వివేకానందకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇప్పించండి. నేను కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ చెప్పిన ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ వంశీకృష్ణనే కాదు, నిజాంపేటలో ఇంకొక కలారి వెంకటేష్ ముదిరాజ్ కుటుంబం, అతను కూడా బీసీలు, ఆర్థికంగా పూర్తిగా వెనకబడ్డోళ్ళు, యువకుడు చనిపోయిండు. ఆ కుటుంబానికి సంబంధించి కూడా ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహకారం, ఆర్థిక సహాయాన్ని అందించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.